ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేల ఎకరాల్లోని వరి ఉద్యాన పంటలు ముంపులోనే ఉన్నాయి. సుమారు 82,500 ఎకరాల్లో వరి, 20,000 ఎకరాలకు సరిపడా నారుమల్లు, 3,250 ఎకరాల్లోని ఉద్యాన పంటలు ముంపులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వరి నారు పూర్తిగా ముంపునకు గురవ్వడంతో వరి నారుకు తీవ్ర స్థాయిలో డిమాండ్ ఏర్పడబోతోంది. ఇక కోనసీమ వ్యాప్తంగా వరి, అరటి, ఆక్వా, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో పంట నష్టంపై మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గోదారమ్మ ఆగ్రహించడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వరినుడి కోపంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే లక్షలాది హెక్టార్లలో పంటలు నష్టపోయిన రైతాంగం లబోదిబం అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలకు సంబంధించి కూడా వరద గోదావరి ఉధృతి కారణంగా మరోపక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం రైతాంగం పరిస్థితి అధ్వానంగా మారిన పరిస్థితి ఉంది. మొత్తం అప్పులు పాలైనటువంటి రైతాంగం ఈసారి కనీసం సొమ్ములు చేసుకుంటామని చెప్పినటువంటి వారి ఆశలు కాస్త అడియాసలుగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం TV5 బృందం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాలో సంబంధించి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కొన్ని రైతులు పడుతున్న ఆవేదనలను కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మనం చూస్తున్నటువంటి ఇది కేవలం గోదావరి తలపించే విధంగా ఉన్నటువంటి ఒక వరి పంట పొలం. ఇది ప్రస్తుతం గడిచిన వారం రోజుల క్రితమే ఇక్కడ వరి నాడులతో చాలా పచ్చని పంట పొలాలతో విరాజిల్లే ప్రాంతం. ఈ ప్రాంతం కాస్త ప్రస్తుతం గోదావరిని తలపించే విధంగా మనం ఒకసారి విద్యుత్లో చూసుకుంటే కొండలు, కొండల పక్కన ఉన్నటువంటి గోదావరిని తలపించే విధంగా మొత్తం నిండు కొండలా మారిపోయిన పరిస్థితి ఉంది. ఒక రిజర్వాయర్ను తలపించే విధంగా ఈ పంట పొలం కాస్త ఉండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒకసారి ఈ వరి నాటు ఏదైతే గడిచిన 10 రోజుల క్రితం నాటినటువంటి వరి నాటు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒకటే మా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా గడిచిన వారం రోజులుగా పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక వరి నాటును పరిశీలిద్దాం. ఏదైతే ప్రస్తుతం ఏదైతే ఈ వరి నాటు ఉందో ఈ వరి నాటు సంబంధించి కూడా వారం రోజుల క్రితం వీరందరూ కూడా పచ్చని పంట పొలాలతో వరి నాటును నాటడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు గోదావరమ్మ ఆగ్రహించడంతో వరినుడు పూర్తి స్థాయిలో ఆగ్రహంగా ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏ ప్రాంతం చూసినా సరే గోదావరి నదీ పరివాహక ప్రాంతంతో పాటు చాలా లోతటి ప్రాంతాలు మొత్తం సర్వనాశనమైన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే వరి నారుమడి ఉందో అది మొత్తం పూర్తిగా నాశనం అవడం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే వరి పంట కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. అతలాకుతలంగా మారింది. ఇప్పటికే లంక గ్రామాలు, వందలాది లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఉంది. ఇక కోనసీమ వ్యాప్తంగా పీగన్వరం నియోజకవర్గం, రాజుల నియోజకవర్గంతో పాటు ముమ్మడివరం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గం, అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక లంక గ్రామాలతో పూర్తి స్థాయిలో జల దిగ్బంధనాలు ఉన్నాయి. వారం రోజులుగా కూడా పూర్తిగా పంట నీటి నానడంతో సర్వం నాశనం అయిపోయిన పరిస్థితి ఉంది. వరి పంటతో పాటు ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు కూడా పూర్తిగా సర్వనాశనం అయ్యాయి. అదేవిధంగా ప్రకృతి రమణీయంగా ఉండే కోనసీమలో ఆత్రేయపురం మండలంతో పాటు రావులపాలెం, అదేవిధంగా పీగన్వరం నియోజకవర్గాల్లో వేలాది హెక్టార్లలో అరటి పంట కూడా పూర్తిగా నష్టమాటలను కూడా జరిగింది. తమలపాకు పంటతో పాటు అనేక పంట పొలాలు నష్టమాట వెళ్ళిన పరిస్థితితో దాదాపుగా కోట్ల రూపాయల పంట నష్టం వాటిల్లింది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, రాజానగరం నియోజకవర్గంతో పాటు జగ్గంపేట నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా చాలా మండలాలతో పాటు చాలా గ్రామాల్లో పూర్తిగా పంట నష్టపోవడం జరిగింది. పీకల లోతు నీరుతో మొత్తం పంట అంతా సర్వనాశనం అయిన పరిస్థితి ఉంది. ఏదైతే రాజమండ్రి రూరల్లోని తుర్రేడు, కాతేరు ఆ గ్రామాలతో పాటు ఇటు రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం మండలం, కోరుకొండ మండలం ఉన్నటువంటి రఘుదేవపురం, అదేవిధంగా సీతానగరం, ఉండేశ్వరపురం, మధురపూడి, నిడిగట్ల తదితర గ్రామాల్లో పూర్తిగా పంట నష్టపోవడం కూడా జరిగింది. దాదాపుగా ఆ పంట ఈ పంట అనే కాకుండా అన్ని పంటలు కూడా సర్వనాశనమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ గోదావరి వరదకు సంబంధించి కూడా ప్రధానంగా తుర్రేడు పంపింగ్ స్కీమ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేయకపోవడంతో ఈ ముంపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో రోజులు తరబడి కూడా పంట పొలాల్లో ముంపు నీరు గోదావరి వరద రిజర్వాయర్ తలపించే విధంగా నీరు నిలిచిపోవడంతో ఇక్కడ రైతాంగం కూడా పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వాలు స్పందించి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా కౌలు రైతులతో పాటు రైతులను కూడా పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ప్రభుత్వం అందించే అన్ని రైతులను తమకు కల్పించాలని రైతాంగం కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతాంగం పడుతున్న దీనావస్థలపై TV5 ప్రత్యేక కథనం.
టీవీ5 ఉమ్మడి తూర్పు.